శాసన మండలిలో మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లును మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపడంతో ఏపీలో సంబరాలు మిన్నంటాయి. మండలి చైర్మన్ షరీఫ్ నర్సాపురం వెళ్తుండగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో జేఏసీ నాయకులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. అనంతరం షరీఫ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. అదే ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఉంచడం కోసం అని చెప్పేసి తనకున్నటువంటి విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరి షరీఫ్ గారు మరి యొక్క బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో విడవకొట్టబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సజీవంగా ఉంచినటువంటి గొప్ప పనిని చేసినటువంటి షరీఫ్ గారికి ఈ రోజున జేఏసీ తరఫున గాంధీ బొమ్మల సెంటర్లో పాలాభిషేకం చేయడం జరిగింది. మరి పాలాభిషేకం చేయడం అంటే ఆయన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎవరో తీసుకోలేనటువంటి బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాన్ని ఈ శాసన మండలి వేదికగా తీసుకోవడం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేయడం వల్ల ఆయనకి ఈరోజు పాలాభిషేకం. పాలకొల్లు జేఏసీ తరఫున ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి నిన్న అమరావతి రూపంలో మరి ఒక భగవంతుడిలాగా ఇలా మండలి చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని ఇవాళ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన షరీఫ్ గారు. నిజంగా ఈరోజు 38 రోజుల నుంచి రైతులు అమరావతికి మరి దానం ఇచ్చిన ఎవరైతే రైతులు ఉన్నారో 29,000 రైతులు ఉన్నారో 38 రోజులు కంటి కునుకు లేకుండా ఈ రాష్ట్రం కోసం మేము త్యాగం చేసాం. మమ్మల్ని కనీసం పరిగిలో తీసుకుని మా సమస్య వినండి అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దుర్మార్గంగా ఈ 40 రోజుల నుంచి ఎన్ని చిత్రహింసలు మహిళలను కూడా చూడకుండా ఎన్ని చిత్రహింసలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసాడో మనందరం కూడా చూస్తున్నాం. కానీ దానికి అన్నిటికీ ధీటుగా నిన్న ఏదైతే ఎన్ని బెదిరింపులు 24 మంది మంత్రులు శాసనమండలికి వచ్చి నిన్ను చంపేస్తామని చెప్పి చైర్మన్ని బెదిరించినా సరే ఎక్కడ మొక్కవోని ధైర్యంతో ఈరోజు నిజంగా షరీఫ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసిన త్యాగం నిజంగా చిరస్మరణీయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.